రైట్ శ్రీనివాస్ గారు మీరు 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 రైట్ అండి మీరు కళ్యాణ్ గారిని మన ఈ స్థాయిలో ఉన్నా అంటే కళ్యాణ్ గారు ఇంకా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయన కూడా మన కోసం అంటే సామాన్య ప్రజల కోసం ఆయన అన్ని వదులుకొని కష్టపడుతున్నారు ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకొని మనం కూడా పోరాడదాం పోరాడదాం పోతే ఉంది బాధ్యత పట్టుకోవాలి పైన చెప్తారు మీరు మాత్రం దయచేసి కాదు ఇక్కడ మీ మీద ఏదైనా కక్ష ఉండి ఉండవచ్చు కానీ జనసేన అంటే కక్షనా మరి అలా కాదండి రాజకీయాల ప్రస్తావన పోలీసులకు ఎందుకండి అసలు రాజకీయాల ప్రస్తావన మరికొంతమంది కూడా జరిగింది ఎందుకంటే ఇప్పుడు దగ్గర కూడా ఇంత దారుణం జరగలేదండి అన్ని చోట్ల నడుస్తున్న టీవీ చూడండి నా దగ్గరకు వచ్చినాక నాకు అర్థం అవుతుంది ఈ నా చేసే సమస్య పవన్ కళ్యాణ్ గారిని రానియకూడదు రెండు పార్టీలో ఉండాలి రెండు కులాలే ఉండాలి మూడో పార్టీ వస్తే మేము ఒప్పుకోవు ఆయన సీఐ గారి మాట ఇంటెన్షన్ అంటే సార్ ఎందుకంటే ఆయన అన్న ప్రతి మాటని నేను అన్కాన్ఫిడెన్షియల్ కొన్ని చెప్పలేకపోతాను మీరు నేను కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం మీకు డిబేట్ ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు నేనైతే ఓపెన్ గా మాట్లాడుతున్నాను ఉద్దేశంతో నాయకత్వం మీద ప్రమాణం చేస్తున్నాను సీసీపీ తీసుకున్న డైరెక్ట్ గా సీఐ గారు నిజంగా నిజాయితీగా దానికి చట్టం ఉంది కానీ ఒకటండి నాకు అర్థమైంది మీ కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది మీ కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది మీ మాటల్లో చూద్దామండి మరి 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 శర్మ గారు స్పందించారు ఈ డిబేట్ ఈ కార్యక్రమం చూస్తున్న మరి పోలీసు అధికారులు కూడా స్పందిస్తారు తప్పు ఎక్కడ జరిగినా మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం మీకు నిజంగా మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే మీ మీద ఆ రకంగా దాడి జరిగితే వ్యక్తిగతంగా కూడా ఆయన మిమ్మల్ని కార్నర్ చేస్తే టార్గెట్ చేస్తే మరి ఖచ్చితంగా స్పందించాల్సిన వాళ్ళు స్పందించాల్సిందే మరి రాజకీయ ఐ మీన్ అధికార పార్టీ నాయకులు అలాగే పోలీసు అధికారులు కూడా ఈ డిబేట్ చూస్తున్న నాయకులు కూడా ఖచ్చితంగా స్పందిస్తారు మేము ట్రై చేస్తున్నాం అండి ఒక్క నిమిషం మేము ట్రై చేస్తున్నాము సిఐ అశోక్ కుమార్ గారి అన్ని కూడా ఫోన్ లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం మా వాళ్ళు ట్రై చేస్తున్నారు ఒకవేళ కనెక్ట్ అయితే కనుక మనం లైవ్లోనే మాట్లాడదాం వాళ్ళతో చెప్పండి చెప్పండి రైట్ అతను నిజమైతే ఆయన వ్యక్తిత్వం కోసం పనిచేస్తున్నాను వీళ్ళు భయపెట్టడం యావదు అనుకుంటాం కానీ రాటి రాకపోతే సిద్ధంగా నేను కాల్ చంపేస్తాను దాని సిద్ధంగా కూడా మీరు నన్ను ఇక్కడే చంపండి సార్ నా సేవలు చూడటానికి మా పవన్ కళ్యాణ్ గారు రావాలి నేనైతే మీ మాటలు భయపడని చెప్పాను రాత్రి అది వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే వాళ్ళు నిజంగా మాకు ఆయన వ్యసనమండి ఆయన వ్యక్తిత్వానికి మేము మా ఆస్తులు కాజేసుకుంటాం మా పిల్లలు చేస్తాం ఆయన కోసం మా ప్రాణాలు ఇస్తామండి వీళ్ళు మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తం కావాలని హింసించిన వాళ్ళందరికీ మీ మీడియా ద్వారా చెబుతున్నాం మేమైతే కరుడు పెట్టిన తీవ్రవాదం అండి పవన్ కళ్యాణ్ గారి విషయంలో మా పవన్ కళ్యాణ్ గారి కోసం మేము చిన్నప్పుడు ఎందుకంటే
ప్రజారాజ్యంలో చిరంజీవి గారి ద్వారా ఏదో అధికారం వస్తుందని చూసి అది సాధ్యం కాదండి. ఇక్కడ అవుతే రాష్ట్రం వచ్చేవాడు మేమల కోసం అండి, మేము డబ్బు కోసం మంచి పేరు కోసం వచ్చేవాడు కాదు. రైట్ అండి, సామాన్యులు కూడా రాజకీయాల్లోకి పెట్టుకుంటే సామాన్యుడు పార్టీ మీద అంత అంతరాని పార్టీ కాదు. రైట్, ఈ సామాన్యుల కోసం అంతరాని గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఫోన్ పేరు పెట్టి దూషించారు. మరి నాకంత కడితే అంటారు పవన్ కళ్యాణ్ గారు కులం ఉందండి, కళ్యాణ్ గారు కులం ఉందా మీ తెలీదా? ఎవరు తెలియదండి పవన్ కళ్యాణ్ గారు కులం అంటే కట్టుకుంటే పవన్ కళ్యాణ్ కోటి 20 లక్షలు రావాలండి. ఆయనేమో అందరు మంచి జరగాలి, సమాజ హితం జరగాలి, రాష్ట్రం బాగుండాలి అని ఆయన అంటాడు. క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది వీళ్ళేం కులాలండి, ఎట్టయినా మూడు ప్రత్యేకంలో రాకూడదు అని బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయండి. అందులో ముందేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎటు రంగలేదు కాబట్టి మాలా అంటే వినుకొండలో వినుకొండలో మీ ఐ మీన్ జన సైనికులకు ప్రాబ్లం ఉంది, ఐ మీన్ పోలీసుల నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూడా ఆ రకంగానే ట్రీట్ చేస్తున్నారా, అంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారా? నా డౌట్ ఓకే కాబట్టి నేను జనసేన ఏంటంటే బయటకు చెప్పుకోలేక చాలా వరకు మేమే సర్దుకున్నాం అండి. ఈ సందర్భంగా నేను మీకు చెబుతున్నాను, అంటే నేను ఆధారాలు చెప్తున్నాను. ఈ కుర్మాండలంలో వచ్చేదాన్ని ఊర్లో జనసేన పార్టీ ప్రభగడితే సన్నా ఇచ్చినందుకు గొడవ చేసి అది సెక్రటరీ స్పందించలేదు. అది మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి పాపానికి రిమాండ్ ఇస్తే సర్జీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ గొడవ పెట్టుకొని మన చట్టం మన చేతులు పోలీస్ స్టేషన్ కేసు పెట్టమంటే కేసు పెట్టిన కొట్టాడండి ఎస్ఐ గారు. ఆయన పేరు వెంకట్రావు, బ్రహ్మనాయుడు గారి దగ్గర ఉంది మొత్తం ఆయనకు అనుకూలమైన మనసులో చేసుకున్నాడు. ఆయన అయితే మీ పార్టీ ఆడుందని నన్ను అడిగాడు, మా పార్టీ పనులు నేను భవిష్యత్తులో చూపిస్తానని అన్నాను. అయితే దానిలో ఏంటంటే కేసు పెట్టాలని కొట్టాడు. ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు, ఎందుకంటే నేను చెప్పే కొద్దీ మీ ఇన్ఛార్జ్ కింద చెప్పారు, మీ కార్యదర్శి కింద చెప్పారు, మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెడతారని చెప్పి నేను చెప్పలేదు. ఇలాంటివి చాలా ఉన్నాయండి, నేనే చూసి చూడనట్టుగా సర్దుకొని మా వాళ్ళు కొత్త వాళ్ళండి, పార్టీ కొత్తకు వచ్చిందండి, పవన్ కళ్యాణ్ గారి మీద అనుమానికి వచ్చండి, మా వాళ్ళు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, క్షమించినని చెబుతున్నాం. కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. కేవలం జనసేన ప్రభుత్వానికి వచ్చేవాళ్ళకి వచ్చారండి, ఈపుడు మనకు వచ్చేవాళ్ళు. ఆ ఈపుడు మనలో ఏంటంటే కొంచెం జనసైనికులు కొన్ని చోట బ్రహ్మనాయుడు గారు ఆయన దగ్గర బంధువులు ఎస్ఐ చేసుకున్నాడు, ఆయన మీద కూడా చాలా లక్ష చేస్తున్నాయి. ఎవరైంది అసలు చేసింది నేను అసలు సీఐ గారికి నాకు ఇంతమంది ఏం లేదండి. ఒక గడిపుడు లేదు అనే విషయం మీద అటెంపు మధ్య కేసు పెడితే అఖిల పక్షాలతో కలిసి నేను సీఐ గారిని విమర్శించండి, విమర్శన 100% నిజం ఉంది. రైట్ అండి, అంటే 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 ఆ సీఐ మీద అధికార పార్టీ నాయకుల ఒత్తిడి ఏదైనా ఉందా? ఎక్కడైనా జనసేన జెండా కనిపిస్తే తీసేయండి, ఫ్లెక్సీ కనిపిస్తే పీకేయండి, అంటే అంటే ఏదైనా ప్రెజర్ ఉందా? ప్రెజర్ ఉందా? నాకు తెలిసి మీ సామ ఐ మీన్ చెప్పండి చెప్పండి. ఒకటండి, తెలుగుదేశం పార్టీ మనంత ప్రజలు మా జనసేన మీద లేదండి, ఎందుకంటే నేనే కొంచెం మన కుర్రల్ని అబ్బాయి మనం పరిస్థితులు బాగాలేవు, కేసులు ఇట్లా మనం బయట తీసుకురాలి, మన తల్లిదండ్రులు సపరవుతాను, చాలా వరకు కంట్రోల్ అవుతున్నా, అక్కడక్కడ ఫ్లెక్సీలు తీయడం జరిగింది. నేను బయట తీసుకురాలి, ఎందుకంటే నేను నష్టపోతే నష్టపోయా, కళ్యాణ్ గారు నష్టపోతే నష్టపోతారు, కింద ఇవి నష్టపోకూడదు, ఎందుకంటే జనసేన